అంతా వెయిట్ చేస్తే మీటింగ్ అయిపోయిన కారు వస్తుంది. వెయిట్ చేస్తారు కలిసి కొంచెం అట్లా అలా జరిగితే కొద్ది సైడ్ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అతి ప్రధానమైనటువంటి విశాఖ నగరం విశాఖ జిల్లా యొక్క అభివృద్ధి విషయంలో కానివ్వండి, అలాగే గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత శ్రీ పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకి రేపు అధికారంలో రావడంగానే వారు చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, నవరత్న పథకాలు కానివ్వండి, గ్రామ పరిపాలనా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క ప్రతిఫలం కూడాను సామాన్య మానవులకి ప్రత్యక్షంగా చెందాలి, వారికి ఏ విధమైన ఇబ్బందులు లోటుపాట్లు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పరంగా వారికి అండగా ఉన్నామనే సందేశాన్ని పంపించడానికి నూతనంగా ప్రవేశపెట్టినటువంటి సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఇది అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడానికి ద్వారా ముఖ్యమంత్రి గారు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలంటే తప్పనిసరిగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ అభివృద్ధి సమీక్ష సమావేశాల పేరుతోటి ప్రభుత్వం చూస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలేంటి, వాటి అభివృద్ధిలో మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి, శాసనసభ్యులుగా శాసనమండలి సభ్యులుగా వారి వారి నియోజక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటి పరిష్కార దిశగా తీసుకుంటున్నటువంటి చర్యలు, వీటన్నిటి గురించి కూలంకషంగా చర్చించుకునేటటువంటి వేదికే ఈ సమావేశం. ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత తెలిసిన వ్యక్తులుగా గౌరవ శాసనసభ్యులు శాసనసభ మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు లేవనెత్తిన అంశాలన్నింటినీ కూడాను శాఖల వారీగా నమోదు చేసుకుని ఏదో వారు రైట్ చేశారు మేము నోట్ చేసుకున్నాం అనేటువంటి అంశానికే కాకుండా వాటి యొక్క పరిష్కార అంశాలకు పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటూ తదనంతరం వాటి యొక్క రిజల్ట్స్ కూడాను సంబంధిత సభ్యులకు తెలియజేసే విషయంలో ఎంతో బాధ్యత ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ మంత్రి వర్యులు మోపిదేవి వెంకటరమణ గారికి, జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీనివాస్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఈ యొక్క సమీక్షా సమావేశానికి విచ్చేసిన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే నేను ఎప్పుడు ఇటువంటి సమావేశాల్లో ఇప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడను, రాజకీయాలకు అతీతంగానే మనం అభివృద్ధి గురించే మాట్లాడుకోవాలి. నేను పార్లమెంటు సభ్యుడినై 3 సంవత్సరాలు అయినా కూడా నాకు ఇటువంటి సమావేశం ఉంటుందని కూడా నాకు తెలియదు. నిజానికి నన్ను ఎప్పుడూ ఎవరో పిలవలేదు, ఇలా సమావేశానికి హాజరు అవుతామని కూడా నాకు తెలియదు. నిజంగా ఇటువంటి సమావేశాలు జిల్లా అభివృద్ధికి ప్రజల సమస్యలను ఆకలింపు చేసుకుని ఆ సమస్యలను పరిష్కరించడానికి
ఎంతో విధంగా తోడ్పడతాయన్నటువంటి భావన. కొన్ని విషయాల్ని ముఖ్యంగా కలెక్టర్ ప్రెజెన్స్ లో మీ అందరికీ కూడా కొన్ని అంశాలను లేవనెత్తి వాటికి పరిష్కార మార్గాన్ని ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఈరోజు ఉదయం తొట్లకొండ ప్రాంతంలో పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా వాతావరణ పర్యావరణ పరిరక్షణ కోసం వృక్షాలన్నీ కూడా నాటడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్స్ పెట్టారు. ఆ టార్గెట్స్ ని ఆ ప్రకారం పోలీసు వారు శాఖ వారు వృక్షాలన్నింటినీ కూడా నాటుతూ ఉన్నారు. ఇంకా కూడా 10,000 మొక్కలు నాటుతారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మొక్కలు నాటడం కానీ అది బౌద్ధ రామం కాబట్టి ఆ ప్రాంతాన్ని పరిరక్షించుకుంటూ అక్కడ ఏదైతే చెత్త చెదారం ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. వారిచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ వీకెండ్స్ లో ముఖ్యంగా సాటర్డే సండే ప్రాంతంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉత్పన్నమవుతా ఉన్నాయి. అక్కడ వెళ్ళి డ్రింక్ చేయడం, మహిళల్ని వేధించడం, కొన్ని ప్రాంతాలని ఆక్రమించుకోవడం, ఆక్రమణదారులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్నటువంటి విషయం వారు నాకు చెప్పడం జరిగింది. దానిపైన రాజకీయ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఎవరు ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా ఏ పార్టీకి చెందిన వారైనా కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యల్ని అనువదించవద్దనని నేను పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ నాకు అధ్యక్షుడు వారు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు మనం ఏదైతే సమస్యలను ఇప్పుడు మనం చర్చించుకుంటామో ఆ చర్చలకు సంబంధించి యాక్షన్ టేకన్ రిపోర్ట్ అన్నటువంటిది రాబోయేటటువంటి సమావేశంలో పెడతారు అన్నటువంటి విషయాన్ని అధ్యక్షులు చెప్పారు. ఈ విషయంలో పూర్తిగా ఎటువంటి ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్ని అనుమతించవద్దు అనని పోలీసు అధికారులకు నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఇక రెండవ అంశం, బీచ్ రోడ్లో వెళ్ళేటప్పుడు నాకున్న పరిజ్ఞానం మేరకు లిమిటెడ్ నాలెడ్జ్ ప్రకారం వరకు కోస్టల్ జోన్ రెగ్యులేషన్స్ లో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని 3 ఉంటాయి. బీచ్ కి సముద్రానికి రోడ్డుకి మధ్యన 500 మీటర్ల మేరకు ఎటువంటి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ని కూడా అలవ చేయకూడదు అన్నటువంటి నిబంధన ఉంది. అది దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఈ కోస్టల్ జోన్ రెగ్యులేషన్స్ అన్నవి అప్లై అవుతాయి. వెళ్ళేటప్పుడు చూస్తే రైట్ సైడ్ అంటే సముద్రానికి రోడ్డుకి మధ్యన, రోడ్డుకి యువతల సైడ్ మాత్రం మధ్యలో ఒక అప్రూవ్డ్ రోడ్డుగా ఉంటే అనుమతించవచ్చు కట్టడాలు అన్నటువంటిది ఆ యొక్క రెగ్యులేషన్స్ లో ఉందనని నేను భావిస్తా ఉన్నాను. కానీ ఇటు సైడ్ మాత్రం ఎటువంటి కట్టడం కూడా తాత్కాలిక కట్టడం తప్ప, అంటే థాచ్డ్ షెడ్స్ అలాంటివి తప్ప, ఆ మత్స్యకారులకు సంబంధించి థాచ్డ్ షెడ్స్ ఇటువంటివి తప్ప ఏ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కూడా అలౌ చేయకూడదు. చూస్తే స్టార్ హోటల్స్ వస్తా ఉన్నాయి, విలాస గృహాలు వస్తా ఉన్నాయి. చట్టానికి వ్యతిరేకంగా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క చట్ట వ్యతిరేక చర్యల వెనుక ఉన్నారు అన్నటువంటిది
నా దృష్టికి రావడం జరిగింది. నేను ఒక్కటే అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎంత పెద్దవారైనా కూడా మీరు స్పేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్పారు, గతంలో లాగా కాకుండా మన ప్రభుత్వం ప్రజల హక్కులను పరిరక్షించేదానికి, ప్రజా ప్రయోజనాలను పరిరక్షించేదానికి, రాష్ట్ర అభివృద్ధికి మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలి. అవినీతి అన్నటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో మనం అనుమతించకూడదు అన్నటువంటి ఆయన నినాదం మేరకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే కోర్టులో ఉన్నాయో, కోర్టు స్టే ఉంటే తప్ప, వాటిని అన్నింటినీ కూడా తీసేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది అన్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఇక ఆ యాంటిక్ ప్లేస్ ఏదైతే ఉందో, తన హెరిటేజ్ ప్లేస్, బౌద్ధరామం, తొట్లకొండ ఇటువంటి ప్రాంతాల్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ ముఖ్యంగా అలౌ చేయకూడదు. భావి తరాలకు ఈరోజు మనం ఈ రకంగా ఉన్నాము అని అంటే, మన పూర్వీకులు మనకు ఈరోజు ఈ యొక్క సదుపాయాలన్నీ అందించి ఆ పర్యావరణాన్ని రక్షించి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే రకంగా భావి తరాలకు మనం ఈ యొక్క ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చట్టాన్ని గౌరవించాలి, చట్ట ప్రకారం నడుచుకోవాలి. నేనేదో ఏదో క్లాసులో పాఠంలాగా నేనేదో చెప్తున్నానని అనుకోవద్దు. నేను ఏం చెప్పినా మనస్ఫూర్తిగా బాటమ్ ఆఫ్ మై హార్ట్ నుంచి మాత్రమే వస్తుందనని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరొక విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మనకున్నటువంటి సత్సంబంధాల వల్ల నేను ఒక ఫ్రెండ్లీ యాటిట్యూడ్ అని నేను చెప్తా ఉన్నాను. రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రాజెక్ట్ అయినా, అది రైల్వే ప్రాజెక్ట్ కావచ్చు, హైవేస్ ప్రాజెక్ట్ కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ పథకమైనా కూడా, అది కేంద్రానికి సంబంధం లేని పథకమైనా కూడా, మనం స్పెసిఫిక్గా రిక్వెస్ట్ చేసి మనం నిధులు తెప్పించుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికారులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అభివృద్ధికి సంబంధించి ఏ పథకాన్నైనా కూడా ప్రభుత్వం ఈ యొక్క జిల్లాకు సంబంధించి, ఇప్పుడు జిల్లా సమీక్ష సమావేశం కాబట్టి ఈ జిల్లాకు సంబంధించి ఏ సమస్య అయినా కూడా మీరు కానీ సమస్య కానీ అభివృద్ధి పథకాలు ఏదైనా కానీ ఉంటే అది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వాన్ని తో సంప్రదించి మనం తప్పకుండా సాధించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం, అతి ముఖ్యమైనటువంటి విషయం మీ దృష్టికి తీసుకురావదలుచుకున్నాను. ఈ విషయంగా రాబోయేటటువంటి సోమవారం కేంద్ర రైల్వే మంత్రిని కూడా మనం కలుస్తా ఉన్నాం. రాష్ట్ర పునర్విభజన చట్టంలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నటువంటిది పొందుపరచినటువంటి అంశం. దానికి సంబంధించి రైల్వే జోన్ ఇస్తామంటున్నారు, కానీ ఈ యొక్క రైల్వే జోన్లో మనం ఏమడిగామనంటే, విజయవాడ దయచేసి నిశ్శబ్దం పాటించాలి, ఎవరైనా ఆసక్తి లేని వాళ్ళు బయట వెళ్ళిపోవచ్చు, అంతేగాని ఇక్కడ నుండి గలవా చేయడం అనేది మంచిది కాదు. ఆ డోర్ క్లోజ్ చేయండి, ఇక్కడ బాబు డోర్ క్లోజ్ చేసాం. ఈ రైల్వే డివిజన్ లో విజయవాడ గుంటూరు డివిజన్, కొత్తకల్ డివిజన్, వాల్టేర్ డివిజన్, మూడు డివిజన్లు ఉండాలి. కానీ
కేంద్రం విశాఖపట్నం జోన్గా ప్రకటించేటటువంటి నేపథ్యంలో వాల్టేర్ డివిజన్ని తీసేయాలి అన్నటువంటిది వారు చెప్పేటటువంటి ప్రతిపాదన. జోన్ ఇచ్చి డివిజన్ తీసేస్తే మనకు ఒక చెయ్యి తీసేసినట్టే అవుతుంది. దీంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఆస్పెక్ట్ను కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. వాల్టేర్ డివిజన్ అన్నటువంటిది ఇంతవరకు ఏ వాల్టేర్ డివిజనే కాదు, రైల్వే చరిత్రలో ఒక డివిజన్ తీసేయడం అన్నటువంటిది లేదు. మొట్టమొదటి అంశం, అటువంటి అతి ఓల్డెస్ట్ డివిజన్ అన్నటువంటి వాల్టేర్ డివిజన్ని ఈరోజు తీసేసేటటువంటి ప్రతిపాదన అత్యంత దురదృష్టకరం. ఈ విషయంగా సీఎం గారు చాలా స్పెసిఫిక్గా ఆదేశాలు ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో మనం దీన్ని ఒప్పుకోకూడదు. విశాఖపట్నం జోనల్ డివిజన్గా జోనల్ కేంద్రంగా జోన్ కావాలి, వాల్టేర్ డివిజన్ని కొనసాగించాలి. కానీ ఇక్కడ మన పక్క రాష్ట్రం పొరుగు రాష్ట్రం ఇచ్చేటటువంటి ప్రెషర్ వల్ల కేంద్ర ప్రభుత్వం కొన్ని ఒత్తిడులకు లొంగుతుందన్నటువంటి విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. వాల్టేర్ డివిజన్లో నేను ఎందుకు ఇంత సుదీర్ఘంగా ఈ అంశాన్ని గురించి చెప్తున్నానంటే ఇది విశాఖ అభివృద్ధికి చెందినటువంటి అంశం. ఈ యొక్క డివిజన్లో కేకేలైనట్టే కొత్త వలస కిరణ్లో ఈ యొక్క దీంట్లో ఒకవేళ మీరు కిరణ్కి సంబంధించి ఒరిస్సాలో ఏదే ప్రాంతంలో ఏదైతే రైల్వే లైన్ ఉందో అది కావాలంటే మీరు రాయగడ్డకు తీసుకెళ్ళండి. మొత్తం కొత్త వలస నుంచి కిరణ్డోల్ వరకు కూడా ఉన్నటువంటి మొత్తం రైల్వే లైన్ అంతా రాయగడ్డలో కలపడం అన్నటువంటిది విశాఖపట్నంకి మీరు చేసేటటువంటి అన్యాయం అన్నటువంటిది మన యొక్క కంటెక్షన్. అదేవిధంగా బొబ్బిలి సాగురికి ఉన్నటువంటి రైల్వే లింక్, లోకల్ రైల్వే లింక్, విజయనగరం మనకు ఒక్కటే మనం ప్రతిపాదిస్తా ఉన్నాం. దీంట్లో మూడు ఉన్నాయి, కొత్త వలస కిరణ్డోల్, కొత్త వలస రాయగఢ్, విజయనగరం ఇచ్చాపురం టు దువ్వాడ. మనం చెప్పే ప్రతిపాదన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే రైల్వే లైన్స్ ఉన్నాయో అవన్నీ మీరు రాయగఢ్ డివిజన్కి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ప్రతిపాదన మాకు ఆమోదయోగ్యం కాదు అన్నటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం. రైల్వే డివిజన్ అన్నటువంటిది వారు చెప్పే కంటెన్షన్, రైల్వే డివిజన్ కానీ రైల్వే జోన్స్ కానీ రాష్ట్రానికి రాష్ట్ర సరిహద్దులకు సంబంధం లేదనని వారు చెప్తున్నా కూడా ఈరోజు మ్యాక్సిమం రెవెన్యూ కలెక్షన్ అన్నటువంటిది విశాఖపట్నం నుంచే వస్తుంది, వాల్టేర్ డివిజన్ నుంచే వస్తుంది. ఇది కాకుండా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇక్కడి నుంచి రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్కి పోవాలని అంటే ఒరిస్సాకి భువనేశ్వర్కి వెళ్ళి రాయాలి. మన విద్యార్థులను వాళ్ళు కొడతారు, పరీక్షలకు హాజరు కానివ్వరు, ఇటువంటి సమస్యలన్నీ ఉంటాయి. నేను రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం నేను చేయట్లా, కానీ ఈ రాష్ట్రానికి ఈ యొక్క జోన్కి ఈ డివిజన్కి అన్యాయం చేయొద్దు అన్నటువంటి అంశాన్ని నేను ప్రధానంగా ప్రస్తావిస్తా ఉన్నాను. దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని నేను తయారు చేశాను. మన పార్లమెంట్ సభ్యులందరికీ కూడా సత్యనారాయణ గారికి కానీ తెలుసు, మాధవికి తెలుసు, మేడంకి సత్యవతి మేడంకి కూడా తెలుసు, అందరికీ కూడా ఉన్నటువంటి 24 మంది పార్లమెంట్ సభ్యులకు, 22+2 24 మంది సభ్యులకి కూడా అందరికీ కూడా ఈ డీటెయిల్డ్ చార్ట్తో కూడా ఏది మనకి రావాలి అన్నటువంటిది ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ తయారు చేసి అందరికీ ఇవ్వడం జరిగింది. మండే రైల్వే మినిస్టర్ గారిని మనం కలుస్తాం. మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం మనం తప్పకుండా పోరాటం చేస్తాం. అదేవిధంగా నేను కలెక్టర్ గారికి మరి అధికారులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ జిల్లాకు సంబంధించి ఏదైనా రహదారులు, అది నేషనల్ హైవేస్ కావచ్చు, రాష్ట్ర
రహదారులు కావచ్చు, ఏదైనా కూడా. ఎందుకనంటే నితిన్ గడ్కరీ గారు చాలా స్పెసిఫిక్గా చెప్పారు, మనకు తగినన్ని నిధులు ఉన్నాయి, మీ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ప్రతిపాదనలు వస్తే నేను సానుకూలంగా స్పందిస్తానన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి అంశాలు ఏదన్నా ఉన్నట్లయితే పార్లమెంటు సభ్యుల దృష్టికి కానీ తీసుకొచ్చినట్లయితే తప్పకుండా మనం అవన్నీ కూడా సాధించుకుంటాం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా నేను ఈ రైల్వే ఈ ప్రాజెక్టులకు వదిలేస్తే విశాఖపట్నం అన్నటువంటిది మన యొక్క ఆర్థిక రాజధాని, బ్యూరోక్రటిక్ గా చట్ట శాసనసభాపరంగా అమరావతి రాజధాని అయినప్పటికీ కూడా ఉన్నటువంటి 13 జిల్లాల్లో అతి ముఖ్యమైనటువంటి పట్టణం. ఇక్కడ సీపోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి ప్రకృతి సౌందర్యాలు ఉన్నటువంటి ప్లేసెస్ అన్ని కూడా ఉన్నాయి, బొర్రా కేవ్స్ ఉన్నాయి, అరకు వ్యాలీ ఉంది, అన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి నివాసానికి అనుకూలమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మనం పరిరక్షించుకోవాలి, చట్ట విరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడవద్దు. ముఖ్యంగా నేను ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, నాకు మంత్రి గారు చెప్పారు వచ్చేటప్పుడు బీచ్లో కొబ్బరి చెట్లు నాటారు, చాలా చాలా మంచి పని, మీకు అది ఎంత అందాన్ని ఇస్తుందని అంటే ఇంకా చూసి కాసేపు నిలబడి చూడాలన్నటువంటిది అనేటటువంటి అభిప్రాయం దొరుకుతుంది. అది రాంబాబు రాజు గారు రాజబాబు గారు ఏదో చెప్పి చేశారని అన్నారు, నిజంగా అభినందించాల్సినటువంటి విషయం ఎవరైనప్పటికీ కూడా. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టాలి. ఈ యొక్క నగరాన్ని సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుకోవాలి. దాంట్లో భాగంగా నేను చెప్పినట్టుగా సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి నేను కొన్ని హ్యాచరీస్ అన్ని చూశాను. హ్యాచరీస్ అన్నీ కూడా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, నిజంగా ఒక కన్వెన్షనల్గా మత్స్యకారులు చేసేటటువంటిది ఏదైనా కానీ ఉంటే అవన్నీ కూడా చట్ట వ్యతిరేకం కాదు. మత్స్యకారులు నిజంగా మత్స్యకారులు చేసేటటువంటి టెంపరీ స్ట్రక్చర్స్ పెట్టి వాళ్ళు టెంపరీ దానిలో రొయ్యలు కానీ చేపలు కానీ ఇవన్నీ చేసుకోవడం అనేటటువంటిది చట్టానికి లోబడే వస్తుంది. కానీ కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ హ్యాచరీస్, చాలా హ్యాచరీస్ చూస్తూ ఉన్నాను. ఇటువంటివన్నీ కూడా విశాఖపట్నం నడిగుడ్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు, అది ఎక్కడైనా ఉండొచ్చు. నిజంగా ఇది ఎలా అలౌ చేశారన్నటువంటిది నాకు ఆశ్చర్య. ఇది నా యొక్క నేనే దీనికి ప్రత్యక్ష సాక్షిని. అంటే మీకు నేనే తప్పు చేశానని చెప్పడానికి నేనేమి సందేహించట్లా. నేను చెన్నైలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం 20-25 సంవత్సరాల క్రితం ఈ ప్రాంత కలిసి వచ్చినప్పుడు ఒక హ్యాచరీ పెట్టాను. ఎవరో ఒక పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి ఒక సామాజికవేత్త ఒక పిల్ వేశాడు ప్రజావ్య పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మీరు హ్యాచరీని నడపడానికి లేదు, ఇది చట్టవిరుద్ధం అన్నటువంటి జడ్జిమెంట్ నా కేసులోనే వచ్చింది. అదేదో నా కేసులో వచ్చింది, నేను మిగతా వాళ్ళందరి మీద నేనేదో వెంజన్స్ తీర్చుకోవాలనేటటువంటిది కాదు నా ఉద్దేశం. చట్ట వ్యతిరేక కార్యక్రమాలని అనుమతించాల్సినటువంటి అవసరం లేదు ఎంత పెద్దవాడైనా అన్నటువంటి దాన్ని నేను చెప్తా ఉన్నాను. గెస్ట్ హౌస్లు కట్టుకోవచ్చు, హ్యాచరీలు పెట్టుకోవచ్చు, చట్టానికి లోపడే పెట్టుకోవాలి. కాబట్టి తగిన చర్యలు తీసుకుని మన విశాఖపట్నాన్ని సుందర నగరంగా అలాగే పెట్టుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీరు తగిన చర్యలు తీసుకుంటారని నేను భావిస్తూ ఇది ఒక చాలా ప్రధానమైనటువంటి అంశం. దీని ముందు నేను కూడా పోరాడాను, పోలీసు వాళ్ళు నన్ను కూడా నెట్టారు కొట్టారు, అన్ని వేరే విషయం. విశాఖపట్నంలో జరిగినన్ని ల్యాండ్ గ్రాబింగ్స్ ఎక్కడ జరగల, నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరైనా సరే, ఏ పార్టీకి చెందిన వారైనా సరే,
మా పార్టీ అయినా మీ పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా ఏ పార్టీకి సంబంధించిన వారైనా ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ పాల్పడితే తప్పకుండా అటువంటి మనం క్యాన్సిల్ చేయాలి, చట్ట వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలి అన్నటువంటి విషయాన్ని నేను పదే పదే నొక్కి ఒక్కాణిస్తున్నాను. అవసరమైతే నేనే స్వయంగా కోర్టులో వ్యాజ్యం వేసేదానికి కూడా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని కూడా నేను దృష్టికి తీసుకొస్తా ఉన్నాను, తప్పకుండా చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా అధికారులందరూ కూడా సహకరించి అటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఒక మనిషి 6-7 అడుగులే, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మనం ఇటువంటి చైర్మన్ గారికి, కలెక్టర్ గారికి, మంత్రి వర్యులకు, అందరికీ మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత వదిలేటువంటి ప్రధాన భూమిక పోషించేటటువంటి రైల్వే డివిజన్ సాధించే విషయంలో అందులో లోటుపాటు అన్ని మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవాలు ఎయిర్పోర్ట్లో పెడితే ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుందని మరి జిల్లా మంత్రిగా మా అందరి తరఫున కూడా మరి మీరు మన పార్లమెంటరీ పార్టీ లీడర్ కాబట్టి లీడ్ తీసుకుని చేయాలని మరి ఎంపీలు కూడా కొత్త వాళ్ళు కాబట్టి విజ్ఞప్తి చేస్తూ రెండవ విషయం నేను అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు ఒక తుడి నుంచి నర్సీపట్నం చోడవరం మాడుగుల మీదుగా కొత్త వలసిన రైల్వే లైన్ ఆల్టర్నేటివ్ లైన్ కూడా ప్రపోజల్ పెట్టి అది కూడా ఆ ప్రపోజల్ కూడా ఓకే చేయించడం జరిగింది సార్. ఎందుకంటే తుడి నుంచి విశాఖపట్నం వరకు రైల్వే ట్రాక్ సముద్రం పట్టుకుంటా సార్, విశాఖపట్నానికి ఈ ఎవరి 2-3 సైకిల్స్ వస్తున్నప్పుడు ఆ రైల్వే ట్రాక్ నిక్లేస్ అవడం, ఈ మెయిన్ హౌరా ఈ చెన్నై లైన్ కంజెషన్ లో ట్రైన్స్ ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ రైల్వే లైన్ కూడా మీరు శాంక్షన్ చూపిస్తే తప్పనిసరిగా అటు మధ్యాహ్న ప్రాంతానికి ఏజెన్సీ ప్రాంతానికి కూడా రైల్వే లైన్ ఉపయోగపడుతుంది సార్. అలాగే ఇంకొకటి మనకి ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో పోర్టు లేదు సార్, ఒరిస్సాలో పోర్టు కూడా పరదీప దూరంగా ఉంది. ఈ ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మల్కాన్గిరి, సీలేరు, చింతపల్లి మీద నుంచి నర్సీపట్నం చోడవరం నుంచి సబ్బోరంకి అది కూడా లాస్ట్ డిపిఆర్ రెడీ చేయించి ఎలక్షన్ ముందు అయిపోయింది సార్. మరి గడ్కరీ గారు మీకు తెలుసు సార్ చాలా ఎవరిలో ఉంటారని అది మన అనకాపల్లి ఎంపీ గారు కూడా చెప్పాను. ఈ రోడ్డు ఆ లైన్ చేస్తే రూరల్ ప్రాంతం కూడా సిటీతో పాటు అభివృద్ధి చెందుతుంది సార్. విశాఖ జిల్లా అంటే గతంలో కూడా నేను చెప్పాను ఆయన కూడా వెళ్ళలేదు అన్నమాట, ఫ్లైట్లో దిగడం, మావటల హోటల్ రావడం, మీటింగ్ పెట్టుకుంటాం, వెళ్ళిపోవడం ఇదిగా సార్ విశాఖపట్నం అంటే. ఇది సిటీ, సిటీ కాకుండా రూరల్లో ఒక 7 కాన్షన్స్ 8 కాన్షన్స్ ప్లస్ ఇక్కడ ఏజెన్సీలో 2 కాన్షన్స్ ఉన్నాయి సార్. సో కాబట్టి తమరు విచారించినప్పుడు ఇప్పుడు వైజాగ్ సిటీ ఎలా మీటింగ్ పెట్టారో ఒకసారి రూరల్ శాఖ సభ్యులందరూ తరఫున, ఏజెన్సీ శాఖ సభ్యుల తరఫున కూడా సార్ అక్కడ కూడా నేను ఒక మీటింగ్ అటెండ్ అయితే దాని ఇంపాక్ట్ బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మీరు పార్లమెంటరీ పార్టీ నాయకులు ప్లస్ మన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కాబట్టి పార్టీకి తప్పనిసరిగా మీ యొక్క సహాయ సహకారాలు కావాలని జిల్లా తరఫున జిల్లా మంత్రిగా కోరుకుంటూ కలెక్టర్ గారిని ఇన్ఛార్జ్ మంత్రి గారిని కూడా ఈసారి పెట్టే మీటింగ్ ఊరంలో ఒకటి మన ఏజెన్సీలో కూడా పెడితే బాగుంటుంది అనేది ఆ ప్రజలకు కూడా ఒక అష్యూరెన్స్ ఇస్తుంటుంది భరోసిస్తుంటుంటుందని తెలియజేసుకుంటూ అలాగే అధికారులకు కూడా చెప్పారు విశాఖ గారు చాలా మంది మరి అంటే జోక్ అనుకోవచ్చు ఏదో ఎలా చెప్తారులే అంత రాజకీయ నాయకులని. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్పారు, ఆయన క్యాబినెట్లో చెప్పారు, జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పారు, అలాగే జిల్లా ఎస్పీ కాన్ఫరెన్స్ కూడా చెప్పారు. అవినీతి అనేది ఎవరు చేసినా సహించను, అది మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా అని. రెండోది ఆ పార్టీ వాళ్ళు 4 తప్పులు చేశారు కాబట్టి మీరు ఎందుకు తప్పులు చేయొద్దు, వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళ ఇంటికి పంపించారు, మళ్ళీ మీరు అదే తప్పులు రిపీట్ చేసిన చెడ్డపేరు తర్వాత అని చెప్పారు. కాబట్టి అధికారులు కూడా విశాఖగా చెప్పారు కాబట్టి తప్పనిసరిగా ఒక సుపరిపాలన రాజకీయాలకి పార్టీలకి అతీతంగా అభివృద్ధి చేయగా ఒక అవినీతి రహితమైన పరిపాలన అందజేయడానికి మీరు సహకరించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ. ఎందుకంటే మేము లెజిస్లేషన్గా చాలా ఐడియాలజీ ఉంటుంది, చాలా పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి, పెద్ద పెద్ద ఆదర్శాలు ఉంటాయి, అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి, అవన్నీ ప్రజల్లోకి వెళ్ళాలంటే తీసుకెళ్ళేది మీరు ఎగ్జిక్యూటివ్ బాడీ. కాబట్టి ప్రజాస్వామ్యానికి లెజిస్లేషన్ కానీ ఎగ్జిక్యూటివ్ బాడీ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి, తప్పనిసరిగా మీ సహకారం లేకుండా ఏ ప్రజానాయకుడు కానీ ఏ ప్రభుత్వం కానీ మరి విజయవంతం కాలేదు ఆ కార్యక్రమాల్లో. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోకస్ అంతా కూడా ఇది అన్ని వర్గాలని ఆదరించే ప్రభుత్వం,
ఒక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అలాగే మహిళలు ముఖ్యంగా. కాబట్టి మొన్న మీరు అసెంబ్లీ బిల్స్ కూడా చూశారు, 50% రిజర్వేషన్ అందరికి ఇవ్వడం జరిగింది. నామినేట్ వర్క్స్ కానీ, నామినేట్ పోస్టులు కానీ, వీటన్నింటిలో కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఆయన ఒకటే చెప్పారు మనం ప్రేమతోటి రేపు మనకు 10% ఓట్లు ఎలక్షన్ పడాలి, 50% కంటే ఎలక్షన్. కాబట్టి అందుకనే 2 నెలల్లో ఎప్పుడు లేని విధంగా 400,000 ఉద్యోగాలు కల్పించిన ధరత కూడా ఈ ప్రభుత్వంగా దక్కుతుంది. గ్రామ వాలంటీర్స్ కావచ్చు, గ్రామ సెక్రటరీలో కావచ్చు, అలాగే స్థానిక సంస్థల్లో కూడా 70% ఉద్యోగాలు ఇవ్వాలి పరిశ్రమలు చెప్పడం కూడా, అది కూడా బిల్ పాస్ చట్టం పాస్ చేయడం జరిగింది. ఇది అడిగిన ఇంపార్టెంట్ గా దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక ముఖ్యమంత్రి తన మీద తనే జ్యుడిషియల్ కమిషన్ వేసుకున్న చరిత్ర ఎక్కడా లేదు. 100 కోట్లు పైబడిన వర్క్స్ అన్ని కూడా మరి ఒక హైకోర్టు జడ్జి కమిటీగా చైర్మన్ గా పెట్టి, మిగిలిన వాళ్ళని మెంబర్స్ గా పెట్టి, వాళ్ళ ద్వారా ఎప్పుడు అయిన తర్వాతే మళ్ళీ ఆ డాక్యుమెంట్ ని వెబ్సైట్ లో పెట్టి వారం రోజులు ప్రజలు అభిప్రాయాలు తీసుకుని అప్పుడే ఫైనల్ చేస్తామని చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా ఈ సమస్యలన్నీ కూడా మరి మీరు అర్థం చేసుకోండి. కొంతమంది దుష్ప్రచారం చేసినట్టు ఏ వర్క్లు కూడా ఆపరు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎక్కడైతే అభివృద్ధి జరిగిందో అభివృద్ధిని అరికట్టాలని అనిపిస్తుంది. తప్పించి అభివృద్ధిని అడ్డుకోవడానికి కాదు, రాబోయే రోజుల్లో విశాఖపట్నం కూడా అత్యంత ప్రారంభిస్తామని చెప్పారు. అందుకే మనకి విజయసాయి గారిని కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. మరి వారు కూడా పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి గత నెల నుంచి రాలేదు. పార్లమెంట్ సెషన్స్ అయిపోయిన తర్వాత ఎవరి 15 డేస్ ఒకసారి వస్తానని చెప్పారు. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సహకారం, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి గారి గురించి మీకు చెప్పవలసిన లేదు. వారు మరి గతంలో కూడా మంత్రిగా పనిచేస్తారు, ఎమ్మెల్యే పనిచేస్తున్నారు, చాలా సౌమ్యులు నారాయణ గారు, ఇప్పుడు ప్రజల మధ్య ఉండి ఒక 10 వెళ్ళాల్సిన వ్యక్తి. మరి అలాంటి ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ వేసినప్పుడు మేమందరం కూడా మా శాసనసభ్యులు కానీ మేము కానీ సంతోషపడ్డాం. తప్పనిసరిగా మేమందరం కూడా టీం వర్క్ తో ఉండి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ జిల్లా అభివృద్ధిలో మరి దృష్టి చేస్తామని విజయసాయి గారు తెలియజేసుకుంటూ, మరి అవకాశం కల్పించిన జగన్మోహన్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. దాన్ని పంపిస్తాను, కలెక్టర్ గారికి కూడా పంపిస్తాను. ఒక రిప్లై ఇచ్చారు, ఆ రిప్లై నేను పంపిస్తాను. దాంట్లో ఇంకా ఏదైనా నెరవేర్చాల్సినటువంటి విషయాలు ఏదన్నా కానీ, అంటే నాగిరెడ్డి గారు అడిగింది గన్నవరం ఫోర్టు సంబంధించిన ఇష్యూ సార్. లాస్ట్ టైం మనం మీ సంస్థలో ఆ రోజు డిఫెన్స్ మినిస్టర్ గారు కలిసినప్పుడు ఎన్ఏఓపి దాని మన సెంట్రల్ డిఫెన్స్ దీంట్లోకి వస్తుంది సార్. ఇది గన్ ఇది మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సార్, గవర్నమెంట్ గగవర్ బోర్డ్ సార్. మన నాగిరెడ్డి గారు సార్ కలెక్టర్ గారు మీటింగ్ పెడతారు, ఏదైనా సమస్య అంటే ప్రభుత్వం ఉంటారని చెప్పింది కూడా ఆ విషయం. దానికి కమిటీ వేసాను కలెక్టర్ గారు చెప్తున్నారు, ఏదైనా ఇష్యూ ఉంటే తప్పకుండా మనం తప్పకుండా అర్థం. మీరు సిట్ గురించి గతంలో ల్యాండ్ గ్రాబింగ్ కింద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు గత ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వం యొక్క రిపోర్టు బయట పెట్టలేదు కాబట్టి కొత్తగా ఇప్పుడు సీఎం గారు ఆదేశాల మేరకు 3 నలుగురో అధికారులతో, కలెక్టర్ గారికి కూడా తెలుసు, నూతనంగా మళ్ళీ ఇంకొక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేయడం జరిగింది. ఆ అధికారులు ఎవరన్నటువంటిది కూడా కలెక్టర్ గారికి తెలుసు. నేను ఒకటే చెప్పాను, గతంలో సిట్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఒక మెంబర్గా ఉన్నటువంటి జీవీఎంసీ కమిషనర్, ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్ గారు కూడా పూర్తి అవగాహన ఉంది, వారి సలహాలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. త్వరలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏ ఒక్క ల్యాండ్ గ్రాబింగ్ వదలకుండా ఎంతటి పెద్ద వ్యక్తులైనా తప్పకుండా నివేదికలో ఏదైతే ఎవరు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు, ల్యాండ్ గ్రాబింగ్కి పాల్పడ్డారు అనేది కానీ తెలిపితే చర్యలు తీసుకుంటామనని మీకు నేను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఒక సీట్ని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది, స్టడీ టీం ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ప్రోగ్రామ్స్ వల్ల నేను ఈ మీటింగ్ లో ఉండలేకపోతున్నాను, క్షమించాలని నేను కూడా
కృష్ణ డిఎంహెచ్ఓగా నియమించడం జరిగింది. అదేవిధంగా దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఎపిడెమిక్ సీజన్ అనేది హెల్త్ ఎమర్జెన్సీ లో ప్రకటించి అందుబాటులో డాక్టర్స్ కావచ్చు మెడిసిన్స్ మెడిసిన్స్ కూడా సప్లై చేయడం జరిగింది సార్. కానీ ఇప్పుడు చాలా వరకు హాస్పిటల్స్ కూడా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉందండి. ఇప్పుడు మన జరిగినటువంటి మన పేపర్ స్టేట్మెంట్ చూసినట్టయితే చింతపల్లి మండలంలో కోరుకొండ పిహెచ్సి అందరికీ ఎపిడెమిక్ సీజన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పిహెచ్సీ కూడా 24/7 అప్డేట్ చేయడం జరిగింది సార్. దాంట్లో కంపల్సరీగా ఇద్దరు డాక్టర్స్ ని నియమించడం జరిగింది. నిరంతరం ఎపిడెమిక్ సీజన్ లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోమని మన గవర్నమెంట్ చెప్పడం నియమించడం జరిగింది. కానీ ఈ రోజు చాలా కాంపిటీషన్స్ లో పిహెచ్సిస్ పరిస్థితి చూస్తే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది సార్. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడ డాక్టర్స్ ఉండడానికి సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు సార్. వాళ్ళు మండల్ హెడ్ క్వార్టర్ నుంచి సుదీర్ఘంగా 40-50 కిలోమీటర్లు ప్రతిరోజు ప్రయాణించి వాళ్ళు విధులు నియమించడానికి పరిస్థితి ఉందండి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏవైతే ప్రాపర్ కండిషన్స్ లో పిహెచ్సిస్ లేవో అవన్నీ కూడా సరిగ్గా చేసి అక్కడ డాక్టర్స్ కి ప్రాపర్ అకామిడేషన్ కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే ఈ రోజు ఏజెన్సీలోని మాకు వారం సంతలు అవుతా ఉన్నాయి. ఆ సంతల రోజునే దాదాపుగా చాలా మంది సుదీర్ఘ ప్రాంతం నుంచి కూడా వాళ్ళు రావడం, మెడికల్ పరంగా ఏమైనా అవసరం ఉంటే ఆ రోజు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మాకు డాక్టర్స్ అందుబాటులో ఉండట్లేదు, వాళ్ళు కూడా చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని కనుక సరి చేసినట్టయితే ఏజెన్సీ లో మనందరం కలిసి మెడికల్ ఫీల్డ్ అంత అడ్వాన్స్ లో ఉంటాం. ఈ రోజు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవుతా ఉన్నాయి, పెద్ద పెద్ద క్యాన్సర్స్ కి ట్రీట్మెంట్ అవుతున్నా. ఈ రోజు ఏజెన్సీలో ఒక చిన్న దోమ కాటుకి సెరిబ్రల్ మలేరియాతో చచ్చిపోతా ఉన్నారు, డెంగ్యూతో చనిపోతా ఉన్నారు. అండ్ ఈ రోజు వరకు కూడా డోలీలో మోసుకోవాల్సిన పరిస్థితి సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్ అండి. ప్రాపర్ రోడ్ ఫెసిలిటీస్ లేవు, ప్రాపర్ రోడ్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల వాళ్ళు కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది. దీని వల్ల ఏంటంటే చాలా వరకు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది గిరిజనులు. సో ఇవన్నీ కూడా సరైనటువంటి మెజర్స్ తీసుకొని ఏదైతే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు హైయెస్ట్ బడ్జెట్ అంతా కూడా ఎడ్యుకేషన్ హెల్త్ మీద కేటాయించడం జరిగింది. ఈ రోజు పాడేరులో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ ని డిస్టిక్ట్ హాస్పిటల్ కి అప్గ్రేడ్ చేయడం జరిగింది సార్. దాంట్లో కూడా రెగ్యులర్ డాక్టర్స్ ని మనం రిక్రూట్ చేసుకుంటే బాగుంటుందండి. చాలా మంది చోడవరం నుంచి కావచ్చు, అదేవిధంగా వైజాగ్ నుంచి వచ్చి వాళ్ళు విధులు నిర్వహిస్తా ఉన్నారు. మనకి టైం ఉండట్లేదు, టైం కి వాళ్ళు రావడం ఇబ్బంది అవుతా ఉంది ఘాటీ సెక్షన్ కాబట్టి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మిడ్ నైట్ ఏమైనా ప్రాబ్లం వచ్చి కేసెస్ ఏమైనా వస్తే దాన్ని అటెండ్ చేయడానికి కూడా డాక్టర్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉందండి. సో ఇవన్నీ కూడా రిక్వైర్డ్ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటాము.